శ్రీశ్రేవణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం మనం ఇప్పటి వరకు ఎన్నో కథలు ఎన్నో గ్రంథాలు చెప్పుకుంటూ వచ్చాం ఎన్నో పురాణ ఇతిహాసాలు చెప్పుకుంటూ వచ్చాం మనం ఈసారి మనం చెప్పుకోపోయే గ్రంథంలో అనేక రకాలైన అంశాలు కోణాలు కూడాను మనకి కనబడుతున్నాయి ఇది కవిత్వ చూస్తే అద్భుతమైన కవిత్వం ఉన్నట్టు లెక్క యంత్రపరంగా చూస్తే ఎన్నో యంత్రాలతో కూడినటువంటిది మంత్రపరంగా చూస్తే అనేక మంత్రాలని ఇందులో ఇమిట్ చేశారు బీజాక్షరాలన్నిటినీ కూడాను ఇందులో మనకి అందుబాటులో ఉండే విధంగా కూర్చారు ఇకపోతే అన్నిటికంటే ముఖ్యం దీని వెనుక ఉన్న తత్వం మరి ఇన్ని లక్షణాలని ఒక్క పుస్తకంలో పొందుపరచగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మనందరికీ తెలిసినది శంకర భగవత్పాదులు నిజమే ఈ రోజు నుంచి మనం శంకర భగవత్పాదుల చేత రచించబడిన సౌందర్య లహరిని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పైన వీడియోలో కనబడుతున్న అలంకరణ అంతా కూడాను గత పదిహేను పద్నాలుగు ఏళ్ల క్రితం నుంచి నాకు చేతనైనన్ని పువ్వులతోటి ఆవిడని పూజించుకోవడం జరుగుతుండేది దేవి నవరాత్రుల్లో అనుకోకుండా ఈసారి విదేశాల్లో ఉండడం జరిగిపోయింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల పుష్పాలు దొరకడం కూడా కష్టం అమ్మవారిని పూజించలేకపోతున్నానే అన్న ఒక బాధ తపన ఏమిటి చేయాలి ఇలాంటి ఆలోచనలో ఉన్న సమయంలో నాకు స్ఫురించింది అమ్మవారిని పుష్పాలతోటి పూజిద్దాము అని అనిపించింది ఆ లోటును తీర్చుకుందాం అని ఆ ప్రయత్నంగానే మనం ఈరోజు నుంచి సోదర్యులారిని విశ్లేషించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎంతోమంది మహానుభావులు మహనీయులు ఈ సౌందర్య లహరి గురించి మనకి అనేక రకాలైన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు మరెంతో మంది మహానుభావులు భాష్యాలు రాశారు ముప్పై ఆరుకు పైగా ఇందులో మనకు అందించారు వీరందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ లలితా సహస్రనామానికి భాస్కర్ రాయలు వారిది ఏ విధంగా అయితే మనం ప్రామాణికంగా తీసుకుంటామో సౌందర్య లహరికి లక్ష్మీధర శాస్త్రి గారిది ప్రామాణికంగా తీసుకుంటాం అవి కాకుండా మనకి తెలుగులో అనేక మంది రచయితులు అనేక పుస్తకాలని రచించడం జరిగింది వారిలో పొంగూరు సూర్యనారాయణ శర్మ గారు బిఎస్ శర్మ గారు అలాగే ఎల్ శాస్త్రి గారు నిర్మలా ప్రభావతి గారు చదలవాడ జయరామ్ గారు అగ్నిహోత్రుల వారు పరమానంద స్వామి భారతసారథి గారు స్వామి తపస్యానంద వారు శేషగిరిరావు గారు వీరందరి పుస్తకాలని మనం రిఫర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజు రేపు కూడాను దీనికి సంబంధించిన ఉపోద్ఘాతం ఏమిటి అని చెప్పుకుంటున్నాం అలాగే రేపు శంకరాచార్యుల వారి కథను విని తర్వాత సౌందర్య లహరి మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదాం త్రిసతి పారాయణం చేస్తున్నప్పుడు కొన్ని శ్లోకాలు ఒకే అక్షరంతో మొదలవుతూ ఉండడం ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయి ఇంకో కొన్ని శ్లోకాలు మరి వేరే అక్షరంతో మొదలవుతూ ఉండడం ఇవన్నీ ఏమిటి అనేది అర్థమయ్యేది కాదు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఇదంతా అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా రాసారు ఎందుకు ఇలా వచ్చాయని అనుకుంటూ ఉండేదాన్ని తర్వాత ఒకనొక వెబినార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ వీటికి సంబంధించిన రహస్యం ఏమిటి అన్నది ఆ పెద్దల ద్వారా నాకు అవగాహనకు వచ్చింది అనమాట దేవికి సంబంధించిన మంత్రాలలో పంచదశ అక్షరి మంత్రము ప్రసిద్ధి అంటే పదిహేను అక్షరాలతో కూడినటువంటిది అనమాట అది మూడు కూటాల కింద ఉంటుంది అవి వాగ్భవ కూటమని కామరాజు కూటమని శక్తి కూటం అని మూడు రకాలుగా ఉంటుంది వరుసగా దానికి అగ్ని సూర్య సోములు అధిష్టాన దేవతలను చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది శ్రీ విద్య శ్రీ చక్రంతో సంబంధించిన విషయం ఇదే విషయాన్ని మనకి ఈ త్రిసతిలో చెప్పారు మూడు వందల నామాలు ఉన్నాయి అందులో ప్రతి ఇరవై నామాల ముందు ఒక బీజాక్షరాన్ని జోడించి పంచదశాక్షరి మంత్రాన్ని మనకి అందించేశారు శంకర భగవత్పాదులు ఇలాంటి చిన్న చిన్న రహస్యాలన్నింటినీ కూడాను భక్తులంతా కూడాను తరించాలి అని చెప్పి శంకరుడు వారు మన కోసం ఈ రకమైన ఏర్పాటుని ఎన్నో చేశారు అందులో సౌందర్య లహరి మనలో కూడాను మనకి ఈ బీజాక్షరాల్ని డైరెక్ట్గా చెప్పకుండా శ్లోక రూపంలో అమర్చారు అలాగే లలితా సహస్రనామంలో మనకి కూటాల రూపంలో చెప్పేశారు అంటే వాగ్భవ కూట స్వరూపము వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కఠ్యదో భాగదారిని మూల మంత్రాత్మిక మూల కూటత్రేయ కళేబర అంటూ ఆ షోడసాక్షరి విద్య త్రికూటాలుగా ఉంది అంటూ ఇందులో మనకి వివరించి చెప్పారు అలాగా లహరిలో కూడాను మనం అనేక విషయాల్ని మనం చూడొచ్చు అనమాట దీంట్లో మనకి శ్రీ విద్యకు సంబంధించిన యంత్రాలు కానీ మంత్రాలు కానీ ఏ విధంగానే వాటి విశ్లేషణ ఏంటి అన్నది ఈ రచయితలు మనకి తెలియజేశారు వాటి కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు అంటే లలిత మరి లలిత అంటే అంటే ఏంటి క్రీడించేది ఆవిడ క్రీడ ఏంటి సృష్టి స్థితి లయ భక్తులకు జనన మరణ రూప ప్రవాహాల నుండి ఆవిడ ఉద్ధరిస్తూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాము అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఏమిటంటే ఇప్పుడు పరమాత్మ పురుష రూపంలో భూమి మీద అనేక అవతరించాడు కానీ అమ్మవారు ఎప్పుడూ కూడాను ఆవిడ అయోనిజే అంటే ఆవిడ ఎవరి గర్భము నుండి జన్మించలేదు ఆవిడ తనంతట తానుగానే జన్మించారు అమ్మవారి రూపాల్లో ఏ రూపం తీసుకున్నా కూడాను ఈడ ఫలానా వాళ్ళ గర్భం నుంచి వచ్చింది ఆ వాళ్ళ గర్భంలో జన్మించింది అని చెప్పడానికి లేదు అమ్మవారి ఏ రూపాలు చూసినా కూడాను అన్నీ అయోనిజలే అంటే ఎందుకు అయ్యవారైతే ఎవరో ఒకళ్ళు గర్భాన్ని ఆధారంగా తీసుకుని భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేశారు అమ్మవారు ఎందుకు రాలేదు మరి ఎందుకు అవతరించలేదు ఆవిడ అంటే ఆవిడే మూల ప్రకృతి కాబట్టి మూల ప్రకృతి రవ్యక్త స్వరూపిణి అన్నారు ఆ రకంగా ఆవిడ అవ్యక్తమైనది అంటే వ్యక్తం కాని స్థితిలో ఉన్నారు సృష్టికి ఆవిర్భావానికి ముందు ఉన్నది అంటే బ్రహ్మం అవ్యక్తము ఆవిడ బ్రహ్మస్వరూపిణి ఇలా చెప్పుకోవచ్చు జగత్తులో జ్ఞానాజ్ చేత భేదభావం తొలిగాక సర్వత్రా ఏకత్వాన్ని దర్శించే స్థితి బ్రహ్మభావనము అవ్యక్తము అంటారు అది ఆవిడ అందుకే ఆవిడ శుద్ధతత్వము అని కూడా చెప్పుకోవచ్చు మనం అలాగే ఇంకా అసలు ఈవిడెందుకు వేరే వాళ్ళ గర్భం నుంచి పుట్టలేదు అని అంటే మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు లలిత సహస్రనామంలో విశ్వగర్భ స్వర్ణగర్భ అన్నారు అంటే విశ్వమును తన గర్భంలో ధరించినటువంటి తల్లి మరి ఆవిడ వేరే వాళ్ళ గర్భంలో ఏ విధంగా జన్మించగలదు అలాగే స్వర్ణ గర్భ అన్నారు అంటే సమస్త విశ్వాన్ని వేద వేదాంగ శాస్త్రాల్ని తన ఎందే కలిగి ఉండడం చేత ఆ జగన్మాతకి స్వర్ణగర్భ అన్న పేరు వచ్చింది అలాంటి శక్తిని ధరించగలిగే గర్భం ఎవరికి అందుకే ఆవిడని శుద్ధతత్వం కింద మనకి మూల ప్రకృతి కింద చెప్పుకొచ్చారు ఈ శుద్ధతత్వానికి మనం శక్తి అని పేరు పెట్టుకున్నాం అనమాట ఆ శుద్ధ చైతన్య శక్తిని ధ్యానించడం అందరికీ సాధ్యం అవుతుందా మరి కాదు కదా మనలాంటి సామాన్య సాధకులకి ఇవన్నీ సాధన చేయండి కూర్చొని తపస్సు చేయండి అంటే మనకి ఉత్తేజం రాదు నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార రూపం కల్పించినప్పుడు మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది సాధకులు సాధనని ఆస్వాదించగలరు ఇది మెల్లిగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కలిగిస్తుంది మనకి అప్పుడే జగన్మాత అనంతతత్వం సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం దయాగుణాలన్నింటినీ కూడాను సాధకులమైన మనం అందరం కూడాను ఆస్వాదించగలం దీన్నే పురాణాలు వర్ణాత్మకంగా మనకి చెప్పాయి పరమార్థం గ్రహించలేని వారు పురాణ కథలను కాకమ్మ కథలుగా పరిగణిస్తారు చారిత్రాత్మక దృష్టితో చూసేవాళ్ళకి చరిత్ర పాఠాలు వినిపించినట్లుగా కనబడతాయి ఆదిశక్తి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అనంత శక్తిని కీర్తించడంతో పాటు ఆవిడ అనంత సౌందర్యాన్ని అవతార ప్రయోజనాన్ని దుష్టశక్తుల సంహారాన్ని శిష్టుల్ని రక్షించడాన్ని ఇందులో చెప్పడం జరిగింది శుద్ధతత్వాన్ని మనం ఇక్కడ దేవుడుగా భావిస్తున్నాము ఒక రూపాన్ని కలిగిస్తున్నాము పరమేశ్వరుడి తత్వం అది అని చెప్పుకుంటున్నాం ఇక్కడ హైందవేతర మతాల్లో పరమేశ్వరుడిని తండ్రిగా భావించేవారిని మనం క్రైస్తవులను చెప్పుకుంటాం అలాగే సృష్టికర్తగా భావించేవారిని మహోదయులంతో చెప్పుకుంటాం మరి ఈశ్వరుడికి మనుష్య రూపాన్ని ఆపాదించడం మానవ నైజం అయిపోయింది కదా పురుష రూపాన్ని ఆపాదిస్తున్నప్పుడు స్త్రీ రూపాన్ని కూడా ఎందుకు ఆపాదించకూడదు స్త్రీ పురుష రూపాల్లో ఆ శక్తి ఉంటుందని భావించడం సబబు అందుకే సాక్తేయం అన్నది పుట్టిందనమాట శివుడు శుద్ధతత్వం శక్తి శుద్ధ ఇచ్ఛాశక్తి ఒక తత్వానికి మరొక తత్వానికి అవినాభావ సంబంధం ఉంటుంది విడిగా చూడడం అనేది అజ్ఞానం ఈ జగత్తులో ఒకదానికొకటి పోషకం మాత్రమే శక్తి లేకుండా శివుడు లేడు శివుడు లేకుండా శక్తి లేదు ఈ శివశక్తి సమ్మేళనాన్ని శ్రీచక్రం మనకి అందించి ప్రపంచ గురించి తెలియజేస్తుంది అన్నమాట అంతటినీ కూడాను ఈ సౌందర్య లహరిలో అద్భుతంగా శంకరాచార్యులు వారు కూర్చారు నిరాకార మూర్తికి ఎప్పుడైతే ఆకారం ఉన్నట్టుగా మనం అనుకున్నామో అలాగే క్రియాశక్తితో ఉన్నట్లుగా మనం భావిస్తాం శాక్తీయ సిద్ధాంతంలో ప్రత్యేకత శివశక్తి రూపంలోనే ఉంటుంది ఆ శివశక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒకే ఒక పరమార్థానికి చెందినవి వాటిని మనం స్థితిశక్తి గతిశక్తి అని చెప్పుకోవచ్చు స్థితిశక్తి గతిశక్తి అంటే స్టాటిక్ డైనమిక్ అగ్ని ఉంది దాంట్లో ఉండే దాహశక్తి ఈ రెండింటిని ఎలాగ మనం అభిన్నంగా చూడలేమో అలాగే శివశక్తులను కూడా మనం అభిన్నంగా చూడకూడదు అనమాట రెండిటికి అవినాభావ సంబంధం ఉంటుంది అయితే ఈ శాక్తేయంలో మనకి గతిశక్తి పట్ల అంటే డైనమిక్ ఎనర్జీ పట్ల మనకి దృష్టిని సాధిస్తారు సాధకులు ఆవిడని పూజిస్తారు కదిలే జగత్తుకి ఈవిడికి ఉన్న సంబంధాన్ని వాళ్ళు భజిస్తారనమాట తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి సాధకులు ఇక్కడ ప్రయత్నం చేస్తూ అన్నమాట ఈశ్వరుడికి ఎంత ప్రాధాన్యం ఉందో ఈశ్వరికి కూడాను అంత ప్రాధాన్యతే ఉంది పిల్లలు తండ్రి అంటే కొంచెం భయం కలిగి ఉంటారు తల్లి అంటే నిర్భయంగా దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా తండ్రి చూపించే దయ కంటే తల్లి చూపించే దయ ఎన్నో రెట్లుగా ఉంటుంది అన్నది మనకు ప్రాక్టికల్గా అనేక సార్లు ఉంటాం మనం ఈ తల్లి యొక్క దివ్య తేజస్సుకి దయకి ఆకర్షితులమైన మనం కళారూపాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం ఆవిడ ఆ కళల్లో వేదాంతం కవిత్వం శృంగారం అన్నీ కలిసి ఉంటాయి సుందర కవిత్వం ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం కూడా కలిసి ఉంటుంది తంత్రాల్లో ఉండే కేవల తాంత్రిక ప్రక్రియలకి మొగ్గు చూపకుండా రెండిటిని మేళనాన్ని ఈ స్తోత్రాల్లో మనకు అందించారు శంకరుల వారు ఇందులో వేదాంతానికి క్రియాకలాపానికి కవిత్వానికి మేళన చేస్తూ ఈ చిచ్చక్తి దేవి సౌందర్యాన్ని కీర్తించాడు స్తోత్రకర్త దేవి భావనకి అందనిదిగానూ ఉండదు సృజించడానికి వీలు పడనిగానూ ఉండదు ఈయన కవితంలో సర్వోత్కృష్టమైన సౌందర్యరాశిగా ఉంటూ దుష్టశక్తులను అణచడానికి దేవతాశక్తులను నడిపించే దానిలాగా మనకు కనిపిస్తుంది ఆవిడ కేవలం కణ్యే కాదు కామేశ్వరుని పైన లాలన ఉన్న లాలనగా ఇందులో కనబడుతుంది ఆవిడ ఆవిడ నవయవన్న సూర్యోదయ కాంతితో సమాన తారాకాంతులను తిరస్కరించే భూషణాలతోటి ఉంటుంది ఆవిడ నిశ్వాసం కర్పూర వాసనలతోనూ సరస్వతీదేవి యొక్క కచ్చపీ వీణ నాదాన్ని కూడా మించిన పలుకులతోనూ శరీర సుగంధంతోనూ చంపకాశోక పున్నాగులను కుప్పులో తురుముకొని ప్రకాశిస్తూ ఉండేటువంటి కోమలమైన పువ్వు అని ఈ కవి ఇక్కడ మనకి ఆవిడ్ని పరిచయం చేస్తూ వస్తారు దాడి కుసుమ ఛాయతోటి మంకన పువ్వు కాంతితోటి ఉంటుంది ఆవిడ అంటూ చెప్పుకొచ్చారు ఇందులో ఆయన ఇలాగా అనేక రకాలుగా ఆవిడని వర్ణిస్తున్నారు సమస్త కళానిధి నవరస రూపిణి స్మృతిసార చందస్సార ఆవిడే ఆవిడ పాదదుని స్వీకరించి శిరస్సులో మనం ధరించాలి అంటూ ఈయన మనకి అనేక రకాలుగా అమ్మవారిని ఇందులో కీర్తించారు యోయో యాం తమం భక్త శ్రద్ధాయాచితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటే ఏ భక్తుడు ఏ ఏ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో అర్చిస్తారు వారికి ఆయా దేవతలు ఎందే స్థిరమైన శ్రద్ధ ప్రసాదింపు కోరారు అన్నట్లు ఈ శివశక్తుల స్తోత్రాలు సర్వజనులకు సాధన సామాగ్రిగా అనుగ్రహించారు ఆయన అనేక రకాలుగా కనిపించిన ఈ స్తోత్రాలన్నీ కూడాను అంతర్లీనంగా ఉండే బ్రహ్మతత్వం మాత్రం ఒకటి శంకర భగవత్పాదులు అందించిన ఈ సర్వమత సమన్వయ సందేశం వారి స్తోత్ర వాంగ్మయంలో మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఎవరి విద్య పాండిత్య మానసిక స్థాయికి తగ్గట్లుగా వారికి అవగాహన అవుతూ ఉంటే పూర్తిగా తెలుసుకున్నాను అనుకోవడానికి వీలు కానటువంటి ప్రౌఢత నిగూఢత ఈయన రచనలు అమంత్రం అక్షరం నాస్తి అన్నట్లు ప్రతి అక్షరము మంత్రమై మనస్సును పునీతం కావిస్తుంది ఉచ్చారణ దక్షుల నోట స్తోత్రగానం వినగానే మన భౌతిక శరీరంలో రసాయనిక చర్య ప్రారంభమై మాంసమయ శరీరము మంత్రమయ శరీరంగా మార్పు చెందినట్లుగా అనుభూతి కలుగుతుంది మనకి అంతశ్చేతనలో అలౌకిక ఆత్మభావనకు అంకురార్పణ జరుగుతుంది అద్వైత తత్వ జ్ఞానంలో భక్తి సుధ రంగరించి ఇచ్చాము అన్నట్టుగా ఆచార్యుల వారు మనందరికీ ఆస్వాదయోగ్యమైన ఇలాంటి రచనలు అనేకం చేశారు వీరి స్తోత్ర వాంగ్మయాన్ని పరిశీలిస్తే వీరు తాత్వికుని కంటే భక్తునిగా మహాపండితుడిగా కవిగా కైలాస శిఖరవంత ఉన్నతిని సాధించారని మనకి తెలుస్తుంటుంది వ్యాస వాల్మీక కాళిదాసుల సరసన శంకర మనం చేర్చవచ్చు శంకరుల స్తోత్ర సాహిత్యం అంతా రసవంతములకు పదప్రయోగాలతో లలిత మాధుర్య ప్రసాద గుణభరితమైన శబ్దార్థ గంభీర్యంతో శ్రవణయోగ్యంగా ఆలపించడానికి వీలుగా భక్తి రసాంబుధిలో మనందరినీ ఓలలాడిస్తుంది ఆచార్యుల వారు అందించిన భక్తి స్తోత్రాలు అనితర సాధ్యాలు ఆలోచనా అమృతాలు ఆపాద మధురాలు అద్వైత సారాలు ఆనంద సారాలు అనంత ప్రయోజన కారకాలు శంకరులు వారు ఈ సాహిత్యాన్ని మనం రేపటి నుంచి వింటూ దానికి చక్కటి అర్థాలను తెలుసుకుని ముందుకు వెళ్దాం ఈ మంత్రశాస్త్రంలో సౌభాగ్యానికి మోక్షానికి సంబంధించిన బీజాక్షరం సౌహ్ సౌ అంటే మోక్షం దరి అంటే గుహ లహరి అంటే ప్రవాహం ఇలా చెప్పుకుంటే మనకి సౌందర్య లహరి అంటే మోక్షం అనే గుహలోకి దారితీసే ప్రవాహము అంటూ నిగూఢార్థం వస్తుంది మనకి ఇక్కడ ఇలాంటి అనేక రహస్యాల్ని అనేక అంతర్లీన అర్థాలని మనకి ఈ సౌందర్య లహరి అందిస్తుంది మరి ఈ సౌందర్య లహరి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మనందరం కూడా ఉద్యుక్తులమై ఆ లహరి చేసే నాదాన్ని శ్రీశ్రవణం ద్వారా మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు